అందరికీ శుభోదయం. నా పేరు ఉద్రసి రామానుజాచార్యులు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరు కోడదందు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి పాఠ్యాంశం ఎవరి భాష వాళ్లకు వినసొంపు. సర్వసాధారణంగా ఈ మాట వినగానే మనకేమనిపిస్తుంది అంటే, మనం మాట్లాడేది ప్రతిదీ ఎవరిది ఆలోచనకు తగ్గట్లుగా, ఎవరి యొక్క ప్రాంతానికి తగ్గట్లుగా, ఎవరి యొక్క ప్రాంతంలో ఏ భాష ఎక్కువగా మాట్లాడతారో అందులోనే వారికి ఆ అందం అనేది కనబడుతూ ఉంటుంది. ఆ వినేటటువంటి విధానంలో మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే విషయాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు డాక్టర్ సామల సదాశివుడు గారు. డాక్టర్ సామల సదాశివుడు రచించినటువంటి యాది అనే వ్యాస సంపుటిలో నుంచి మన ప్రస్తుత పాఠ్యభాగం తీసుకోవడం జరిగింది. ప్రస్తుత పాఠ్యభాగం ఎవరి భాష వాళ్ళకు వినసొంపు, డాక్టర్ సామల సదాశివుడు రచించిన యాది అనే వ్యాస సంపుటి నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. అయితే అసలు భాష అంటే ఎలా ఉంటుంది? మరి దీనికి ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే, పాఠంలో మనకి ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి అనేటటువంటి ఒక అంశం ఉంది. పిల్లలు మీరే చదువుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని ఒకసారి చూడండి, నేను చదువుతాను. తెలంగాణ భాష అంతా తౌరక్యాంధ్రమని ఎవడో అన్నాడు. అంత అగ్గవున్నదా తెలంగాణ భాష, ఇక సహించవద్దు, అందుకనే నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా అని జిద్దుకు చేయాలి. జిద్దేంది, అసలు మన యాసల్నే మన బతుకున్నది, నీ భాషల్నే నీ బతుకున్నది, నీ యాసల్నే నీ సంస్కృతి ఉన్నది, ఆ యాసలున్న పలుకుబళ్ళలేనే తెలుగు జీవితం ఉన్నది. కమస్కం నీ భాషలను నువ్వు రాసే ధైర్యం చేయి. మనం పోగొట్టుకున్న మన బతుకును బతికించుకోవాలి. దానికి భాష చాలా ముఖ్యమైంది. ఎవని యాసల ఎవని భాషల వాడు రాయాలి తెలుస్తుందా అన్నది లేనేలేదు. మన కవులను రచయితలను మనం గుర్తించి గౌరవించుకోవాలి. ఇట్లా రాస్తే అవతలనికి తెలుస్తుందా అని ముందరనే మనం అనుకున్నాడు, మనం మనం తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పిన భాష రెండు తీరు, ఒకటి బడి పలుకుల భాష, రెండవది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష కావాలి. ఈ మాటలు మనతో చెప్పినటువంటి వ్యక్తి ఆడోజి నారాయణరావు గారు. మనం వారి యొక్క జన్మదినం సందర్భంగా తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం సెప్టెంబర్ 9. వారు అన్నటువంటి ఈ పారాగ్రాఫ్ ఒకసారి మనం చదివినప్పుడు ఈ కింది ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. పక్క పేరాలోని మాటలు ఎవరన్నారు? ఎవరన్నారు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎవరన్నారు అంటే కాళోజీ నారాయణరావు గారు అన్నారు. ఇట్లా ఎందుకని ఉంటాడు, ఎందుకని ఉంటాడు ఆయన? అందులోనే చెప్పాడు, మనం మాట్లాడే భాషలోనే మనం రాయాలి, మనం మాట్లాడే భాషలోనే అందం ఉంటుంది, ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం ఆగకూడదు అన్నటువంటి ఆ మాటల ద్వారా, అంటే మన భాషను మనం గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో వారు ఆ మాటలు చెప్పారు. ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడడం రాయడం అంటే ఏంటి అంటే, ఉదాహరణకు ఒక్కసారి మన తెలుగు భాష తీసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. నెల్లూరులో యాస వేరే విధంగా ఉంటుంది, అలాగే గుంటూరు కృష్ణా జిల్లాలలో తెలుగు ఒక విధంగా ఉంటుంది, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో ఒక రకంగా ఉంటుంది, శ్రీకాకుళం అటువైపు ఒక రకమైన యాస ఉంటుంది. మనం అలాగే గమనించినట్లయితే తెలంగాణలో మరి 3-4 రకాల విధాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణ ఖమ్మం జిల్లా తీసుకున్నట్లయితే అటు పూర్తిగా ఆంధ్ర కానీ తెలంగాణ భాషకి సంబంధం ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఇకపోతే గమనించినట్లయితే కరీంనగర్ అటువైపు వరంగల్లో ఉన్నటువంటి భాష ఏదైతే ఉందో అది కాస్త యాస ఎక్కువగా తెలంగాణ యాస కనబడుతూ ఉంటుంది. ఆదిలాబాద్ నిజామాబాద్ అటువైపు తీసుకున్నట్లయితే ఉర్దూ యొక్క ప్రభావం మనకు ఎక్కువగా, మరాఠీ యొక్క ప్రభావం మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఏ భాష ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడితే అలానే మాట్లాడాలి, అలానే రాయాలి అనుకుంటున్నారు డాక్టర్ సామల సదాశివుడు గారు. సరే, ఇంకొక ప్రశ్న అందులోనే, ఎవరి భాష వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది? ముందే చెప్పుకున్నా మన పాఠంలోనే ఉందండి, ఎవరి భాష వాళ్లకు హాయిగా ఉంటుంది, వినడానికి వినుల విందుగా అనిపిస్తూ ఉంటుంది,
కాబట్టి ఎవరి భాష వాళ్ళకు అందమైంది, ఎవరి భాష వాళ్ళకు దియ్యనైనది, ఎవరి భాష వాళ్ళలో ఆనందాన్ని పెంపొందింప చేస్తుంది. ఇది మనకు ఇవ్వబడినటువంటి చదవండి, ఆలోచించండి, చెప్పండికి సంబంధించినటువంటి అంశం. ఇక మనం ఈ పాఠాన్ని ఎందుకు చదువుకోవాలి, ఏ పాఠమైనా మనకి ఎందుకు ఏ అవసరం కోసం మనం పాఠాన్ని చదువుతా ఉన్నాం అనేది ఒక్కసారి మనం గమనిస్తే, ఒక్కసారి పాఠం యొక్క నేపథ్యాన్ని మనం గమనిద్దాం. ఏంటి పాఠం యొక్క నేపథ్యం? ఒక భాషలోని నుడికారపు సొంపు పలుకుబడులు జాతీయాల వలన భాష ఎంతో పరిపూర్ణంగా సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లోని గొప్పతనాన్ని కూడా బేరీచు వేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని ప్రాంతీయ భాషలోని సొగసును తెలియచేయడమే పాఠం ఉద్దేశం. ఏంటండి పాఠం యొక్క ఉద్దేశం అంటే, ముఖ్యంగా మనం గమనించాల్సింది ప్రతి భాషకి, ఒక తెలుగు భాషకి కాదు, ఏ భాషకైనా ఆ భాషకంటూ ఒక ప్రత్యేకమైన నుడికారపు అందం ఉంటుంది. అలాగే పలుకుబడులు ఉంటాయి, అంటే ఆయా ప్రాంతాలలో పలుకబడేటటువంటి కొన్ని ప్రత్యేకమైన పదాలు. అలాగే జాతీయాలు, సామెతలు, జాతీయాలు అంటే కొన్ని పదబంధాలు విభిన్నమైనటువంటి అర్థాన్ని అందించేటటువంటి విశిష్టమైన అర్థం, విస్తృతమైన అర్థాన్ని కలిగించేటటువంటి జాతీయాలు, వీటిని ఇంగ్లీష్లో ఇడియమ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇటువంటి వాటి వలన అలాగే భాష ఎంతో నిండుతనాన్ని, ఇవేటి వేటి వల్ల నుడికారపు అందము అలాగే పలుకుబడులు జాతీయాల వల్ల ఒక భాష నిండుతనాన్ని చేకూర్చుకుంటుంది, ఇంకా అందంగా తయారవుతుంది. ఒక భాష అందంగా కావాలంటే ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి, నుడికారపు సొంపు ఉండాలి, పలుకుబడులు ఉండాలి, జాతీయాలు ఉండాలి. అలా ఉన్నటువంటి భాష ఎంతో నిండుతనాన్ని మరియు సౌందర్యవంతంగా తయారవుతుంది అని చెబుతూ ఇతర భాషల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా మన భాషతో బేరీసు వేసుకుంటూ, అంటే ఇతర భాషల్లో ఉన్న గొప్పతనం ఏమిటి, అందం ఏమిటి, మన భాషల్లో ఉన్నటువంటి అందం ఏమిటి, గొప్పతనం ఏమిటి అనేది బేరీజు వేస్తూ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, ప్రాంతీయ భాష యొక్క సొగసును, ప్రాంతీయ భాషలు అనేకం ఇందాక చెప్పుకున్నాం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా తెలుగు భాష మాట్లాడుతూ ఉంటారు. మనది ఇప్పుడు తెలంగాణ భాషని తౌరక్యాంధ్రం అన్నారంటే, తురకలు పరిపాలించినటువంటి ప్రాంతం కనుక దాన్ని తౌరక్యాంధ్రం, అక్కడ మాట్లాడే భాష తెలుగు భాషను తౌరక్యాంధ్రం అని ఎవరు అన్నారు, ఆ తౌరక్యాంధ్రమైన మన యొక్క తెలుగు, ఈ ప్రాంతపు తెలుగు అందం చాలా గొప్పది అని తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం లేదా ఉద్దేశ్యం. ఓకే అండి, ఇది అయిపోతే మరి ఈ పాఠం ఎందులోంచి తీసుకోబడింది ఒకసారి మనం గమనిస్తే, సామల సదాశివుడు రచించినటువంటి యాది అనే వ్యాస సంపుటించి తీసుకోవడం జరిగింది. మరి యాది వ్యాస సంపుటం, యాది అంటే, యాది అంటే జ్ఞాపకం, ఒక జ్ఞాపకం. యాది అంటే ఏమిటి? జ్ఞాపకం. ఏంటా జ్ఞాపకం? మన జీవితంలో అనేక రకాల జ్ఞాపకాలు ఉంటాయి. అలానే సామల సదాశివుడు తన యొక్క ఆత్మలో ఉన్నటువంటి, తన యొక్క స్వీయ అనుభవంలో ఉన్నటువంటి అనేక జ్ఞాపకాలని వ్యాసాల రూపంలో రాశారు, వాటికి ఒక పేరు పెట్టుకున్నారు, దాని పేరే యాది. అందులో నుంచి తీసుకోబడినటువంటి ఒకనొక భాగం వ్యాస భాగమే మన యొక్క పాఠ్యభాగం. మరి వ్యాసం అంటే కదా, వ్యాసం అని అర్థమైంది, మరి వ్యాసం అంటే ఏమిటి? ఉదాహరణకి మన యొక్క తెలుగులో అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. అనేక రకాల ప్రక్రియలు అంటే ఉదాహరణకి పద్యం, గేయం, కథ, కథానిక, గల్పిక, నాటకం, లేఖ, ఈ మధ్య మ్యూజిక్స్, నానోలు, కవితలు, మినీ కవితలు, ఖండకావ్యాలు, వ్యాసాలు, లేఖలు కూడా, ఇలాంటివన్నీ కూడా స్వీయ చరిత్ర, ఆత్మకథ, స్వీయ చరిత్రనే మనం ఆత్మకథ అంటాం, అలాగే జీవిత చరిత్రలు, ఇలా అనేక రకాలైనటువంటి భాష రాయబడినటువంటి, మాట్లాడబడేటటువంటి భాషలో అనేక రకాలైనటువంటి విధాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాము, వాటిని మనం ప్రక్రియలుగా చెప్తూ ఉంటాము. ఆ ప్రక్రియలలో ఒకటి వ్యాసం. ఆ ప్రక్రియ గురించి మనం మాట్లాడుతున్నాం. వ్యాసం అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా, బాగా వ్యాస్తుగా కాకుండా, ఉండాల్సిన దాన్ని చాలా మంచిగా సంగ్రహంగా ఆకట్టుకునేటట్లుగా, రెండవ పాయింట్ సంగ్రహంగా ఉండాలి, ఆకట్టుకునేటట్లుగా
వివరించి చెప్పే దానిని మనం వ్యాసం అంటాం. మరి ఎలా ఉండాలి? వ్యాసానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకటి, సూటిగా ఉండాలి. రెండు, స్పష్టంగా ఉండాలి. మూడు, నిర్దిష్టంగా ఉండాలి. నాలుగు, సులభంగా అర్థం కావాలి. అదే వ్యాసం యొక్క లక్షణం. సూటిగా ఉండాలి, చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాలి. నెక్స్ట్, స్పష్టంగా ఉండాలి, ఖచ్చితంగా ఏం చెప్పాలన్నది. నిర్దిష్టంగా ఉండాలి, ఏదైతే ఉన్నావో అదే విషయాన్ని చెప్తూ రావాలి. సులభంగా, చాలా తేలికగా అర్థమయ్యే విధంగా ఉండాలి. అది చదివితే ఇక మళ్ళీ వేరే విషయాన్ని గురించి మనం ఆలోచించనక్కర్లేదు. దాని గురించి అంత అద్భుతమైన సమాచారాన్ని తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే అది వ్యాసంగా పిలువబడుతుంది. సో వ్యాసం అంటే ఏమిటయ్యా అంటే, ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా, రెండవది ఆకట్టుకునేటట్లుగా వివరించే దానిని మనం వ్యాసం అంటాం. వ్యాసానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. స్పష్టంగా ఉండాలి, నెక్స్ట్ సూటిగా ఉండాలి, నిర్దిష్టంగా ఉండాలి, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండేదాన్ని మనం వ్యాసం అంటాం. మనం ఏం నేర్చుకున్నాం? ఉద్దేశం సామర సదాశివుడు రాసినటువంటి ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాటి భావం యొక్క నేపథ్యం, అలాగే ఒక వ్యాసం అంటే ఏంటో మనకు అర్థమైంది. నెక్స్ట్, ఇప్పుడు మనం రచయిత పరిచయంలోకి వెళ్దాం. పరీక్షల్లోకి వస్తే ఏవి మార్కులు వచ్చేవైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా చెప్పగలిగేవి కవి పరిచయాలు, రచయిత పరిచయాలే. కనుక మనం ఇవాళ రచయిత పరిచయాన్ని ఒకటి నేర్చుకుంటున్నాం. ఏదో ముందే చెప్తున్నాం, ఈ పాట రాసిన ఆయన పేరు సామర సదాశివుడు. ఈ సామర సదాశివుడు రచించినటువంటి యాదిలోంచి మన పాట వైపు తీసుకున్నాం. కనుక ఒక్కసారి మనం రచయిత పరిచయం నేర్చుకున్నాం. ఎవరి సామర సదాశివుడు అంటే, డాక్టర్ సామర సదాశివుడు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం తెలుగుపల్లె అనే గ్రామంలో జన్మించారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం తెలుగుపల్లె అనే గ్రామంలో 11/5/1928 జన్మించి 7/8/2012 వారు నిర్యాణం చెందారు. 11/1928 జన్మించి 7/2012 వారు పరమపదించడం జరిగింది. మరి వీరి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఈయనకు బహుభాషలు వచ్చు. సంస్కృతము, ఆంధ్రము, ఆంగ్లము, హిందీ, ఉర్దూ, పారసీ, మరాఠీ భాషల్లో గొప్పనైన పండితులు. భాషలు తెలియడం వేరు, భాషలు మాట్లాడడం వేరు, భాషలు రాయడం వేరు, కానీ భాషల్లో పాండిత్యం కలిగి ఉండడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయం. అందులో వీరికి ఎన్ని భాషలు వచ్చి ఒకసారి మనం గమనిస్తే, సంస్కృతం, ఆంధ్ర, హిందీ, పారసీ, ఆంగ్ల, మరాఠీ, ఉర్దూ భాషల్లో వీరు పాండిత్యం కలిగినటువంటి వారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, ఉర్దూ, పారసీ, మరాఠీ, హిందీ భాషల్లో వారు పాండిత్యం కలిగి ఉన్నారు. ఎంత పాండిత్యం ఉంది అంటే, హిందీ, పారసీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో ఉన్నటువంటి మంచి మంచి పుస్తకాలని వారు తెలుగులోకి అనువాదం చేశారు. ఎందులో ఎందులోవి? హిందీ, పారసీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో ఉన్నటువంటి గొప్ప సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. నెక్స్ట్ ఒకసారి మనం గమనిస్తే వీరు రాసిన పుస్తకాలు మనం చూద్దాం. ఇక్కడ వారు రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఉర్దూ సాహిత్య చరిత్ర, అంజద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు, స్వరలయలు అనేవి వీరు రచించినటువంటి రచనలు. ఎవరి యొక్క రచనలు ఇవి? సామల సదాశివుడు యొక్క రచనలు. ఒకసారి చూస్తే ఉర్దూ సాహిత్య చరిత్ర, అంజద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు, స్వరలయలు అనేవి వీరి యొక్క రచన. ఒక్కసారి నెక్స్ట్, మరి ఈయన యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈయన కాక గొప్పతనం ఏమిటి అనేది అంటే, ఈయన ఇన్ని పుస్తకాలు రాయగా ఈయనకు వచ్చిన అవార్డులను ఒకసారి గమనిస్తే ఎంత గొప్పవారో తెలుస్తుంది. ఇందాకే చెప్పుకున్నాం, ఈయన ఉర్దూ, పారసీ, హిందీ, మరాఠీ భాషల్లో ఉన్న ఉత్తమమైన సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించినారని, అలా అనువదించినందుకు గాను వీరికి ఉత్తమ అనువాద రచయిత అవార్డు 1964 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. వీరికి ఉత్తమ అనువాద రచయిత అవార్డుని 1964 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అవార్డును మనం ప్రకటించడం జరిగింది. అలాగే 2011లో వీరు రచించినటువంటి స్వరలయలు అనే పుస్తకానికి గాను, ఏ పుస్తకానికి, స్వరలయలు అనే పుస్తకానికి గాను వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆ తర్వాత కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు వీరి యొక్క పాండిత్యాన్ని మెచ్చుకొని గౌరవ డాక్టరేట్ నుంచి సత్కరించాయి. ఏమేమి ఇచ్చాయి, ఏ విశ్వవిద్యాలయాలు, కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు రెండూ కూడా వీరి యొక్క పాండిత్యాన్ని మెచ్చుకొని వీరికి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అలాగే వీరు వీరి యొక్క సాంస్కృతిక సాహిత్యానికి విలువను ఎంత ఇచ్చారు అంటే, హిందుస్థానీ కర్ణాటక సంగీతాలకు వీరిని సాంస్కృతిక వారధిగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఎక్కడైనా ఉందా ఒక కవి సంస్కృత అన్ని భాషల్లో పండితుడైనటువంటి ఒక కవి సంగీతానికి సంబంధించినటువంటి వారధిగా ఉన్నాడు. భారతదేశంలో రెండు రకాల సంగీతాలు ఉన్నాయి, ఒకటి హిందుస్థానీ ఉత్తర దేశంలో, ఉత్తర భారతదేశంలో కర్ణాటక సంగీతం, ఇది దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. ఈ రెండు సంగీతాలకు ఈయన ఒక వారధిలాగా, సాంస్కృతిక వారధిలాగా ఉన్నాడు. ఇకపోతే వీరి యొక్క రచనా శైలి, ఇది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ రాసేటప్పుడు ఇది రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సహృదయ విమర్శకులైన విమర్శ కూడా సహృదయంగా ఉండాలి. అంటే ఏంటి విమర్శ సహృదయంగా చేయడం అంటే, ఎవరైనా విమర్శించేటప్పుడు అవతల వాళ్ళని బాధపెట్టకూడదు, ఉన్న విషయాన్ని ఉన్నదానిని, తప్పైతే తప్పు, ఒప్పైతే ఒప్పు అన్న విషయాన్ని మృదువుగా తెలియచేయాలి. అలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి వారు వీరు. సహృదయ విమర్శకులైన వీరి యొక్క రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనస్సుకు హత్తుకునే విధంగా ఉంటుంది. ఇది వీరి యొక్క ప్రత్యేకత. ఏంటి వీరి యొక్క ప్రత్యేకత అంటే, సహృదయ విమర్శకులైన వీరి యొక్క రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చటల రూపంలో ఆకట్టుకునేట్టుగా, మనస్సుకు హత్తుకునేటట్టుగా ఉంటుంది. ఇది వీరి యొక్క ప్రత్యేకత. ఒక్కసారి వీరి కవి పరిచయం మళ్ళా చూద్దాం. ప్రస్తుత పాఠ్యభాగమైన వరి భాష వాళ్ళకు వినసొంపు సామల సదాశివుడిచే రచింపబడిన యాది వ్యాసంపు నుంచి తీసుకోవడం జరిగింది. వీరు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహగాం మండలం తెలుగుపల్లి అనే గ్రామంలో 11 మే 1928 జన్మించి 7 ఆగస్టు 2012లో పరమపదించడం జరిగింది. వీరు సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, ఉర్దూ, పారసీ, మరాఠీ, హిందీ భాషల్లో గొప్ప పండితులు. వీరు ఉర్దూ, పారసీ, మరాఠీ, పారసీ భాషల్లో ముఖ్యమైనటువంటి గొప్ప కవిత్వాల్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. వీరి చేత రచింపబడిన పుస్తకాలు ఒకసారి చూస్తే, ఉర్దూ సాహిత్య చరిత్ర, వంశద్ రూపాయిలు, యాది, మలయ మారుతాలు, సంగీత శిఖరాలు, స్వరలయలు అనే పుస్తకాలు వీరి చేత రచింపబడ్డాయి. వీరి యొక్క రచనను గమనించి ఉత్తమ అనువాద రచయిత అవార్డుని 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటిస్తే, 2011లో మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని వీరు రచించిన స్వరలయలు పుస్తకానికి ఇవ్వడం జరిగింది. అలాగే వీరి యొక్క ప్రతిభను గమనించినటువంటి కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ నుంచి సత్కరించాయి. హిందుస్థానీ కర్ణాటక సంగీతాలకు వీరిని సాంస్కృతిక వారధిగా మరి పండితులు గుర్తించడం జరిగింది. సహృదయ విమర్శకులైనటువంటి వీరి యొక్క రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనస్సు కట్టుకునే విధంగా ఉంటుంది. మనం ఇవాళ నేర్చుకున్నటువంటి ఈ పాఠంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వ్యాసం అంటే ఏంటి, ఈ పాఠం మనం ఎందుకు చదువుతూ ఉన్నా, ఈ పాఠం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక భాషలోనే ఉన్న గొప్పతనం, భాష అందంగా తయారవడానికి మూడే కారణాలు, ఒకటి నుడికారము, రెండవది పలుకుబడులు, జాతీయాలు ఉన్నట్టయితే ఆ భాష అందంగా ఉంటుందని, అలా ఉన్న భాషలన్నింటితో మన యొక్క భాషను బేరీజి వేసుకొని ప్రాంతీయ భాషలో తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకోవడం అనేది, తెలుసుకోవడం అనేది పాఠం యొక్క ఉద్దేశం అనేది. ఇక రచయిత పరిచయాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలోంచి ప్రశ్నించే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ బాగా జాగ్రత్తగా చూసుకోండి. రైట్, ధన్యవాదాలు అందరికీ.